అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ గొప్ప నటుడి గురించి ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి. తెలుగు చలనచిత్రసీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప చలనచిత్రసీమ రంగంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మహా గొప్ప నటుల్లో ఈయన కూడా ఉంటారు. ఓ నటుడిగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన కెరియర్ని ప్రారంభించి ఎంత గొప్పగా ఎదగొచ్చో, ఆర్టిస్టులు అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆయనే ఎన్నో సందర్భాల్లో పెద్ద హైటు కాను, చూడటానికి పెద్ద హ్యాండ్సమ్ లుక్స్ లేవు, మరి అలాంటి నేనే గొప్ప నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నప్పుడు ఎవరైనా నటుడు అవ్వచ్చు, కావాల్సిందల్లా కష్టపడాలి, శ్రద్ధ ఉండాలి, అంతేకాకుండా క్రమశిక్షణతో ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని ఆయనే చెప్పారు. మరి అలాంటి అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలను అక్కినేని కుటుంబ సభ్యులు ఎంతో గొప్పగా జరిపించారు. ఈ మధ్య కాలంలో జరిగిన నాగేశ్వరరావు గారి 100వ పుట్టినరోజుని అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున గారు మరియు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా జరపడం మాత్రమే కాదు, ఆయనకి గుర్తుగా ఆయన పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ని మరియు అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డుని ఎప్పటి మాదిరిగానే ఈసారి చిరంజీవి గారికి కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ పుట్టినరోజు వేడుకలకి సినిమా ఇండస్ట్రీలోని ఎందరో ప్రముఖులు మురళీమోహన్ మరియు రాఘవేంద్రరావు గారు, ఇంకా మురళీమోహన్ రాఘవేంద్రరావు గారు, ఇతర ఆర్టిస్టులు మరియు ఎందరో ప్రముఖ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఒక్కసారిగా ఒకే వేదికపై అక్కినేని కుటుంబ సభ్యులందరూ కనిపించడం చాలా అరుదైన విషయం. ఇదిలా ఉంటే ఆయన పుట్టినరోజు నాడున నాగార్జున గారు నాగేశ్వరరావు గారి పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ను రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన వాళ్లే. అంతేకాకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, ముఖ్యంగా గొప్ప దర్శకులైన రాఘవేంద్రరావు గారు మరియు నటుడు కమ్ ప్రొడ్యూసర్ అయిన మురళీమోహన్, ఇలా పలువురు సీనియర్ ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే మీడియా ముందు పెద్దగా కనిపించని, ఎవరికీ పెద్దగా తెలియని, ప్రొడ్యూసర్గా మాత్రం గుర్తింపు సంపాదించుకుంటూ మంచి సినిమాలు నిర్మించిన నాగేశ్వరరావు గారి పెద్ద కొడుకు మరియు మన మన్మధుడు నాగార్జున గారి అన్నయ్య అయిన వెంకట్ అక్కినేని గారు తన తండ్రి పుట్టినరోజున నాగార్జున గారి గురించి మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేశాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే వెంకట అక్కినేని గారు కూడా మాట్లాడుతూ తన తండ్రి అందరినీ ప్రేమతో పెంచారని, అందుకే ఆయన ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ చాలా సంతృప్తిగా జీవితాన్ని ఎలా జీవించాలో అందరికీ నేర్పించారు, అందుకే ఇప్పటికీ మా కుటుంబ సభ్యులు అందరము కలిసే ఉంటాం కానీ మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉండవని, ఎప్పుడు హ్యాపీగా ఉంటామని, తండ్రి పేరు గుర్తు చేసుకుంటే అందరి మొహాల్లో వచ్చేది నవ్వు మాత్రమే అని చెప్పారు. అయితే దానికి తగ్గట్టుగా ఈ మధ్య కాలంలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రీసెంట్గా జరిగిన సంఘటనలో ఒకటి, ముఖ్యంగా నాగార్జున గారి ప్రాపర్టీస్లో ఒకటైన ఎన్కన్వెన్షన్ హాల్ హైడ్రా కూల్చివేతకు గురైన నేపథ్యంలోనే దీని గురించి మీరు ఎలా స్పందిస్తున్నారని, మరి నాగార్జున గారు ఏం చేశారు ఆ తర్వాత అని అడగ్గా ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన నిజం అందరినీ నోరెళ్ళ పెట్టేలా చేసింది. ఇక దాని గురించి చెప్పుకొస్తూ, మిగతా వాళ్ళు ఎవరైనా ఇలాంటి సంఘటన జరిగితే ఏం చేస్తారో మీరే చెప్పండి అంటూ అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధిని ఇంటర్వ్యూ తీసుకుంటున్న వ్యక్తిని అడగ్గా, మిగతా ఏ సెలబ్రిటీస్కైనా ఇలాంటి సంఘటన జరుగుంటే ముందు ప్రెస్ మీట్ పెడతారు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కాగితాలు అంటూ పర్మిషన్స్ అంటూ, ఇదిగో ఇంతవరకు ప్లాట్ ఉందని, ఇది అన్ని పర్మిషన్స్ తీసుకున్నామని చాలా గొడవ చేస్తారు. కానీ నాగార్జున గారు అలా చేయలేదు అంటే దానికి వెంకట అక్కినేని గారు చెప్పుకొస్తూ, అవును జరిగింది, జరిగిపోయింది, ఇక జరిగిన తర్వాత ఏం చేయాలి అన్న విషయం గురించి అతడు ఆలోచించాడు. అందరిలాగా గొడవ చేస్తే మాత్రం అది పెద్ద ఇష్యూ అవుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అది ముఖ్యంగా నాగార్జునకి బాగా తెలుసు. అందులోనూ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రతి విషయం వైరల్ అవుతూ వచ్చింది. ఓ స్టార్ హీరోకి సంబంధించిన విషయం అవ్వడంతో దీని గురించి పెద్దగా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది నాగార్జునకి తెలుసు. జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది, ఆ తర్వాత ఏం జరగకుండా ఉండాలో దానికి తగ్గ చర్యల్ని తీసుకున్నాడు. ఒక్క సోషల్ మీడియాలో మాత్రం ఒక ట్వీట్ పెట్టి ఇలా జరిగింది అంటూ తాను స్పందించాడే తప్ప ఆ తర్వాత దాని గురించి ఎక్కడా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, ఎక్కడా మాట్లాడడం కానీ, ఎక్కడా ఇలా రియాక్ట్ అవ్వడం కానీ చేయలేదు అని చెప్పడం, ముఖ్యంగా అది నాగార్జునలో నాకు బాగా నచ్చుతుంది అని అన్నాడు. మరి నచ్చని విషయం ఏంటి అంటే, నాగార్జున సినీ కెరియర్ని మొదలు పెట్టిందే, విక్రమ్ సినిమా తీయాలనుకున్నప్పుడు హీరో ఎవరు అంటే అసలు నాగార్జునని లాంచ్ చేసిందే నేను,
అలా వాడి సినీ కెరియర్ ప్రారంభమైంది. అయితే కెరియర్ తొలినాళ్ళలోనే వాడికంటూ కొన్ని రూల్స్ ఉండేవి. ఆరవ్వగానే ఇంటికి వెళ్ళిపోవాలని, సండే రోజు షూటింగ్ చేయనని చెప్తూ ఉండేవాడు. అప్పట్లో నాకు వాడికి మధ్య ఉన్న డిఫరెన్స్ అదే, వాడు నాకన్నా 5 ఏళ్ళు చిన్నవాడు. అందుకే ఇలా అయితే కష్టం, హీరోగా ఎదగాలి అంటే వీటన్నిటినీ పట్టించుకోకూడదని, కష్టపడి పనిచేస్తూ ఉండాలని, ఇలా 5 ఇంటికి వెళ్ళి ఇలా 6 ఇంటికి వెళ్ళిపోతాను, సండే పనిచేయను అంటే సక్సెస్ రావడం కష్టమని చెప్పాను. కానీ వాడి లైఫ్ స్టైల్ వాడికి, వాడికి ఉండే పద్ధతులు ఉండడం అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే, అయినా కూడా సక్సెస్ఫుల్గా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అంటూ మొట్టమొదటిసారిగా వెంకట్ అక్కినేని నాగార్జున గారి గురించి, వెంకట్ అక్కినేని గారు తన తమ్ముడు నాగార్జున గారి గురించి తండ్రి పుట్టినరోజు సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.